చంటి అడ్డాలన చేత దగ్గర మేము అయినా ఇష్టం నువ్వే అనే సినిమా తీసుకున్నాం. ఆ సినిమా 45 లక్షలకు మాకు అమ్మాడు వాడు. వాడు అమ్మి మళ్ళా సోమవారం నాడు ఇంకొకరికి అమ్మడం. అలాగే వాడు చెక్కులు బ్యాంకులో వేసుకోకుండా ఎక్కువ రేటు ఎక్కడ వస్తుందో అలా అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ గురునాథరెడ్డిగా డబ్బు పెట్టారు, తర్వాత శివకుమారు, తర్వాత మేము, తర్వాత వచ్చి నవీనును రామప్రసాద్. ఎంతమందికి చీట్ చేసిన ఇలాంటి వ్యక్తిని ఇండస్ట్రీలో ఉంచవచ్చా ఉండకూడదని ఛాంబర్లో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఊర్లో ప్రతి ఊర్లో కూడా ప్రతి దాంట్లో బ్యాంకర్లు అన్నం చీట్ చేసుకుంటూ బతికాడు వీడు. ఒకటి నేను అడిగి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే 45 లక్షలకు అగ్రిమెంట్ ఇచ్చానో బ్యాంకులో చెక్కులు ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని పోలీస్ స్టేషన్కి అప్ చెప్పాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. రెండో విషయం చెప్తున్నాం, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్తో మా మీద నిన్న కేసు రిజిస్టర్ చేయించాడు, మేము ఇవాళ కేసు రిజిస్టర్ చేయడానికి మేము కూడా కేసు డాక్యుమెంట్స్ ఇచ్చాం, అన్ని ఎవిడెన్స్తో సైతం ఇచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, సీఏ గారిని కానీ అందరూ అడుగుతున్నాం, అగ్రిమెంట్ చూస్ చేశారా? మీరు అడిగిన స్టేట్మెంట్లో నేను పేపర్ స్టేట్మెంట్లో ఏముందంటే డిఫరెంట్ చెక్స్ ఇచ్చారు. ఎస్, 10 లక్షల రూపాయలకి టీడీఎస్ కట్ చేసి 9 లక్షలు మేము ఇచ్చాం చెక్కులు. అంటే టీడీఎస్ తీసారు, టీడీఎస్ కట్ చేయలేదని ఏమైనా రిటర్న్గా మీరు మాకు లెటర్ ఇస్తే సీఏ గారు, మేము దాన్ని ఆన్సర్ చేసి మళ్ళీ మేము ఏమైనా తప్పని తెలుసుకుంటాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ రూల్ అండ్ అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం టీడీఎస్ కట్ చేసి ఇవ్వాలి. మేము టీడీఎస్ కట్ చేసి ఇచ్చాం కనుక బ్యాంకులో డబ్బులు లేకపోతే చీటింగ్ కేసు పెట్టాలి, లేకపోతే ఆ అగ్రిమెంట్ అయినా చదవాలి. అగ్రిమెంట్ చదవకుండా కేసు రిజిస్టర్ చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా ఇచ్చాం, మాది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది, అన్నీ నమ్ముకునే సినిమా మాది. వాడు దొంగ కాబట్టి టైటిల్ మార్చాడు, మేము అయినా ఇష్టం నువ్వే అనే టైటిల్తో రిలీజ్ చేస్తాం. అన్ని లీగల్గా యాజ్ అ లీగల్ ఆర్డర్స్తో కోర్టు ఆర్డర్స్తో సినిమా రిలీజ్ చేస్తాం. మాకు ఈ నష్టానికి ఎవరు వదిలినా అందరి మీద పరువునాశం రావా, యాజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ కంపల్సరీతో సుప్రీం కోర్టు దాకా వెళ్తాం కానీ కేసు వదలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.